హరే కృష్ణ, ఇది శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందం 24వ అధ్యాయం 21వ శ్లోకంపై శ్రీమాన్ సత్యగోపనాథ్ ప్రభుజీ వారి ఆధ్యాత్మిక ప్రవచనం. ఈ ప్రచేతసులు వాళ్ళు ప్రయాణం చేసి పోతూ ఉన్నారన్నమాట. ఎందువల్లంటే తండ్రి ఆదేశాలను ప్రాణప్రదంగా భావించి వాళ్ళు ప్రయాణం చేసిపోతూ ఉంటే ఒక సముద్రాన్ని పోలినటువంటి సరస్సు, సముద్రాన్ని పోలిన సరస్సు అంటే దాని అర్థం పెద్ద సరస్సు అని చెప్పి. సరస్సు మామూలుగా చిన్న చిన్న ఉంటాయి, కానీ ఇక్కడ సముద్రాన్ని పోలిన సరస్సు అంటే చాలా పెద్దదన్నమాట. ఆ సరస్సులో రకరకాలైనటువంటి పుష్పాలు వికసించి ఉన్నాయన్నమాట. కొన్ని పగలు పూస్తూ ఉన్నాయి, కొన్ని రాత్రిపూట, కొన్ని సాయం సంధ్య వేళ. ఆ పుష్పాల నుంచి కూడా రకరకాలైనటువంటి సుగంధాలు కూడా వెదజల్లుతూ ఉంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందువల్ల పవిత్రమైన కొన్ని జలపక్షులు, హంసలు, ఇక్కడ ఏమేమి చెప్పారు, హంసలు, కారండవములు, రకరకాలైనటువంటి ఈ పక్షులన్నీ కూడా అక్కడ రకరకాల కూతలతో, అంటే పక్షులు రకరకాలుగా అరుస్తూ ఉంటాయి. వాటితోటి వాతావరణం అంతా కూడా చాలా ఇదిగా ఉంది. ఈ ప్రకృతి ఏంటి అంటే ముఖ్యంగా సత్వగుణంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటి అంటే పొలాలు, తర్వాత రమణీయమైనటువంటి ప్రకృతి, వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం, మార్చేస్తూ ఉన్నాం. కాంక్రీట్ జంగల్స్, వీటిని అంతా కూడా రియల్ ఎస్టేట్ చేసేసి బిల్డింగులు కట్టేస్తాం. ఈ చెట్లు మొక్కలు ఇవన్నీ ఏం చేస్తాయి మనకు, వాటి నేచర్ ఏంటి? పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, పండ్లు ఇస్తాయి మనకు. తర్వాత పూల మొక్కలు పూలు ఇస్తాయి. గడ్డి దేనికి పనికిరాదు, అట్లీస్ట్ మనం తినకపోయినా ఆవులు తింటాయి. ఆవులు తింటే ఏమిస్తాయి మనకు, మళ్ళా పాలు ఇస్తాయి. అది చాలా బలమైనటువంటి పోషక ఆహారం మనకు పాలు. సో ప్రకృతి నుంచి అంత ఇవ్వడమే. కానీ కాంక్రీట్ బిల్డింగ్స్ ఏమిస్తాయి, వేడిస్తాయి. కాంక్రీట్ బిల్డింగ్స్ నుంచి కాన్షియస్ ఏముండదు, ఇచ్చేది ఏముండదు. సో అవి జడంగా ఉంటాయి, ఒక రాయిలాగా ఉంటాయి. సో వాటి మధ్యలో నివసించేటువంటి వ్యక్తులు కూడా రాళ్లలాగా తయారవుతారు, జడంగా ఉంటారు, ఏమిచ్చేది ఉండదు. కానీ ప్రకృతిలో ఉండేటువంటి వాళ్ళు, ప్రకృతిలో ఉండే చెట్లు మొక్కలు అన్నీ ఇవ్వడమే. సో ఆ ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు సత్వగుణంలో ఉంటాడు, సాత్వికంగా ఉంటాడు. ఈ కాంక్రీట్ జంగల్స్లో ఉండేటువంటి వాళ్ళు రజోతమో గుణంలో ఉంటారు, రజోతమో గుణంలో ఉంటారు. మీరు కూడా గమనించండి, అప్పుడప్పుడు ఇప్పుడు ఎండాకాలం మొదలైంది, అందరికీ సెలవులు ఉంటాయి, టూర్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. టూర్కి ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీకు మనోహరంగా ఉంటుంది అంటే ప్రకృతి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అబ్బా ఆ నగరాల్లో ఉండి 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 కొంచెం బాగుందా. సో ఇంతకుముందు వాతావరణం అంతా కూడా ఏంటి అంటే వాళ్ళేమీ తెలివిహీనులై కాదు, ఇంతంత పెద్ద నగరాలు బిల్డింగ్లు ఇవన్నీ కట్టకుండా ఉండింది. ఇవన్నీ కడితే ఏమవుద్ది అంటే బుర్ర చెడిపోద్ది. అందుకని చెప్పి వాళ్ళు ఆ ప్రకృతి, ఆ వాతావరణం అట్లాగే ఉంచారు. ఇంతకుముందు ఎట్లా జీవించేవాళ్ళు, పొలం ఉండేది, ఆవులు ఉండేటివి, ఆ పొలంలోనే ఒక చిన్న పూరిపాక, అదే ఇల్లు. సో భీష్మ పితామహుడు చెప్తాడు మహాభారతంలో, ఎవడు హ్యాపీయెస్ట్ ఫెలో అంటే
జీవించడానికి ఇల్లు దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేనివాడు మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫెలో అంట. ఇప్పుడు ఇంతకుముందు జీవిత విధానం ఏంటి అంటే ఇల్లు పొలము ఆవు అన్నీ అక్కడే ఉన్నాయి, కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఇప్పుడు భార్య యొక్క నగరంలో ఉంటుంది, ఆమె సంగణక ఉద్యోగం, సంగణక అంటే కంప్యూటర్ హిందీలో. సో సంగణక ఉద్యోగం భార్య ఒక నగరంలో చేస్తుంది, సంగణక ఉద్యోగం భర్త ఇంకో నగరంలో చేస్తూ ఉన్నారు. ఆ సంగణక ఈ సంగణక కలిసి జీవించేదే లేదు, నెలకోసారి చూసుకుంటారు లేకపోతే ఫేస్బుక్లో ఫేసులు చూసుకుంటారు అనమాట. ఇది సంగణక వ్యవహారం ప్రస్తుతం నడిచేది. వీడికి టెన్షను ఆమె జీవితం ఎట్టుందని, ఆమెకి టెన్షన్ వీళ్ళ జీవితం, మళ్ళీ పిల్లలు ఇంకో దగ్గర ఉన్నారు, వీళ్ళిద్దరు ఎట్టున్నారని చెప్పి పిల్లలు వాళ్ళకి మళ్ళా టెన్షను. ఇది జీవితం, నా శాంతి నా సుఖం. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే హోల్ కుటుంబ సభ్యులంతా కూడా ఒకే దగ్గర, భార్య పిల్లలు, పంట ఏదో పండుతుంది అదేదో వండుకుంటారు తింటారు, గోవులు పాడిస్తాయి పాలు సమృద్ధిగా, తర్వాత ఆ పొలంలో పని చేసుకోవడం వల్ల మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఆటోమేటిక్గా వ్యాయామం ఉంటుంది, ఎండలో పనిచేస్తారు, ఆ సూర్యరశ్మి తగులుతుంది, శరీరానికి డి విటమిన్ అన్ని విటమిన్లు వస్తాయి, పనిచేయడం వల్ల వ్యాయామం ఉంటుంది. ఇప్పుడేంటి అంటే మొన్న ఒక ఆర్టికల్ ఎవరో పంపించారు, 3 గంటల కన్నా ఎక్కువగానే కుర్చీలో అట్టాకే కూర్చుంటే అట్ట కూర్చున్న దానికి చనిపోయేటువంటి పర్సంటేజ్ 4% అంట. 3 గంటల కన్నా ఎక్కువ కంటిన్యూస్గా కూర్చోకూడదంట. ఇది ఆలోచించండి మీరేంతో, 3 గంటల కన్నా ఎక్కువ కూర్చుంటే అట్ట కూర్చొని చచ్చిపోయే వాళ్ళ పర్సంటేజ్ 4% అంట ప్రస్తుతం సొసైటీలో. సో ఈ రకంగా ప్రతిదీ ప్రాబ్లమే. అప్పుడేంటి అంటే ఎంతో సైంటిఫిక్గా జీవితాన్ని డిజైన్ చేస్తున్నారనమాట, చాలా సైంటిఫిక్గా. వాడు పొలంలో పనిచేస్తే ఒళ్ళంతా కదులుతుంది, మంచి వ్యాయామం, ఎండ, సూర్యరశ్మి అన్నీ, తర్వాత హ్యాపీ లైఫ్ అన్నమాట, హ్యాపీ లైఫ్. ఇప్పుడు ఆడ ఏసీ రూమ్లో ఆఫీసులో కూర్చొని ఒళ్ళు కదలక ఉదయంతో పాపం వాకింగ్ అని ఏదో వస్తారనమాట. ఆ వాకింగ్ వల్ల ఏం కరుగుద్ది బాడీ మెల్లిగా అట్ట, ఆ వాకింగ్ వల్ల ఏం కరగదు బాడీ. సో ఇవన్నీ కూడా కృత్రిమం. న్యాచురల్గా వ్యాయామం అన్నటువంటిది జీవిత విధానంలోనే ఇంతకు ముందు రోజుల్లో ఉండేది. స్త్రీలకు కూడా ఇంట్లో అమ్మ రేపు ఇడ్లీ కావాలా, అమ్మ ఏం చేయాలా, రుబ్బాలా. ఇప్పుడు కొన్ని రోజులు మిక్సీ ఉపయోగించేవాళ్ళు గ్రైండర్లు ఉపయోగించారు, ఇప్పుడు అది కూడా కష్టమైపోయింది రెడీ మిక్స్. ఇప్పుడు అది కూడా కష్టమైపోయింది రెడీ మిక్స్, అది రెడీగా మిక్స్ అయిపోయింది. అది తింటే తొందరగా టికెట్ వచ్చేస్తుంది అనమాట. యమదూతలు కూడా వీఆర్ రెడీ అంటారు. ఏమయ్యా అంటే నువ్వు రెడీ మిక్స్ తిన్నావు కాబట్టి మేము రెడీగా ఉంటాం నీకోసం. సో అంత అంటే మరి నువ్వు శరీరాన్ని దాచుకొని కష్టపడకుండా ఏం చేయాలా, ఫుల్ బిజీ, వాళ్ళకి ఇదేం లేదు. ఇప్పుడు పిల్లలు పుడితే ప్రభుపాదులు వారు ఎక్కడో ఒక లెక్చర్లో చెప్తారు, జస్ట్ పిల్లల్ని చూసుకోవడం అనేది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా. తల్లి బిజీగా ఉంటుంది, ఆమెకి వేరే వ్యాపకం ఉండదు పిల్లల్ని పెంచడం ఇదంతా కూడా. ఇప్పుడు వాడికి అమ్మానంగానే తీసిపోయి హాస్టల్లో పడేస్తారు ఈమె ఖాళీ ఇంట్లో. సో ఈ రకంగా జీవితం దేనికి ఉపయోగించాలా అనేటువంటిది అర్థం కాకుండా ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతుల్లోకి కూడా మనుష్య జన్మ చాలా ఉన్నతమైనటువంటిది. కేవలం మనుష్య జన్మలో మాత్రమే ప్రశ్నించే అవకాశం ఉంది ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అనేటువంటి దుఃఖాల నుంచి బయటపడేటువంటి మార్గం వెతుక్కునే దానికి కేవలం ఈ మనుష్య జన్మలోనే అవకాశం ఉంది. కానీ మనమేం చేస్తున్నాం, ఈ విలువైన మనుష్య జీవితాన్ని 4 ప్రక్రియల కోసం ఉపయోగిస్తూ ఉన్నాం.
ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం. ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు అన్నాడు, అరే నాయన నువ్వు బాగా అనుభవించరా తర్వాత భక్తి అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, తండ్రి నువ్వు ఏదైతే నన్ను అనుభవించమని చెప్తున్నావో ఇదేం కొత్తదేం కాదు, పునశ్చర్విత చర్వి నానాం, ఇది నమిలేసిన పిప్పే. ప్రతి జన్మలో కూడా ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం ప్రతి జన్మలో చేశాం, ఇదేం కొత్త కాదు, ఇదేం కొత్త కాదు. సో ఇవన్నీ కూడా మనం మనుష్య జీవిత పరమార్థం ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. దేనికోసం ఇంత ఉన్నతమైన మనుష్య జన్మను మనం పొంది ఉన్నాం? ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ ఉన్నతమైన మనుష్య జన్మ దేనికోసం పొందున్నామంటే ఈ దుఃఖాలయం నుంచి బయటపడడానికి. దుఃఖాలయం మనం ఉండేటువంటిది ఏంటి? దుఃఖాలయం, పనిష్మెంట్ ప్లేస్, ప్రిజన్. ప్రిజన్లో నేను హ్యాపీగా ఉండాలంటే కుదరదు, పనిష్మెంట్. ఇక్కడ కూడా ప్రతి ఒక్కడు ఏదో ఒక రకమైనటువంటి పనిష్మెంట్ పొందుతూ ఉన్నాడు. అది మానసికంగా అయ్యి ఉండొచ్చు, శారీరకంగా అయ్యి ఉండొచ్చు, ఆర్థికంగా అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి అన్నమాట. ఏదో ఒక పనిష్మెంట్ ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కడు కూడా. సో మనం దీని నుంచి ఎట్లా బయటపడాలా అనేటువంటి మార్గాన్ని ఎత్తుక్కునే దానికోసం ఈ యొక్క విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. సో దానికి మనకు ఆచార్యులు ఏం చెప్పారు? కలియుగంలో ఏం చెప్పారు? ముక్తి పొందడానికి, ఈ బాధల నుంచి బయటపడడానికి ఏం చేయాలా? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ మంత్రం జపిస్తే ఏమవుతుంది? ఒక పిచ్చుక ఒక గద్ద రెండు అనుకున్నాయంట సూర్యుడిని కలిసి వద్దామని చెప్పి. సో ఎగిరే గట్టిగా, ఎగిరితే కొంత దూరం ఎగిరిన తర్వాత పిచ్చుక కెపాసిటీ చిన్నది, అది చాలా రెక్కలాడించి ఆడించి ఆడించి వెళ్ళింది పైకి. కానీ కొంత దూరం పోయిన తర్వాత ఏమైంది? మిమ్మల్ని ఓ 10 కిలోమీటర్లు నడవండి అంటే ఎట్టుంటుంది? ఫస్ట్ బరాబర నడిచేస్తారు, ఒక 5-6 కిలోమీటర్ల తర్వాత. సో దాని పరిస్థితి కూడా వీక్ అయిపోయింది, వీక్ అయిపోయి పడిపోయింది. ఆయన అరణ్యంలో ఉండే పక్షులన్నీ కూడా దాని చుట్టూ చేరాయి. గద్ద మాత్రం ఇంకా పోతూ ఉంది, శక్తి కొంచెం ఉంది కాబట్టి పోతూ ఉంది. సో ఈ రకంగా గద్దేమో వెళ్తూ ఉంది, ఈ పిచ్చుకు పడిపోయింది. ఈ అరణ్యంలో ఉండే పక్షులన్నీ కూడా దీని చుట్టూ చేరాయి. ఏంటి ఏమైందని, మేము సూర్యుడితో కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందామని వెళ్ళాము, కానీ ఎగిరి ఎగిరి నేను అలసిపోయాను, పడిపోయాను. మరి నీతో ఎవరు వచ్చారంటే గద్ద. అప్పుడు పిచ్చుకు చెప్పింది, గద్ద డెఫినెట్గా సూర్యుడిని కలిసి మీటింగ్ పెట్టుకొని వచ్చేసి ఉంటుంది అని చెప్పి, వస్తుంది ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి, ఎందువల్లంటే సక్సెస్ఫుల్గా సూర్యుడిని కలిసి వచ్చింది కదా అని చెప్పి మనం. అప్పుడు పక్షులన్నీ కూడా ఏం చేశాయంటే, అరణ్యంలో ఇది ఎవరూ సాధించలేదు కదా, సూర్యుని కలిసి రావడం గద్ద సాధించింది, మనం మంచిగా రిసీవ్ చేసుకోవాలా, ఒక మంచి గార్లెండ్ ఒకటి, తర్వాత పూలు, గిఫ్ట్లు అన్నీ రిసీవ్ చేసుకునేదానికి అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాయి. ఈ లోపల గద్ద కూడా గిరిగిరిగిరిగి తర్వాత టప్పని పడిపోయింది కింద. పడిపోతే వీళ్ళందరూ టక్ అని జై హో గద్ద, జై జై హో గద్ద అని చెప్పి అందరు అరిచేసి మాల తీసిపోయేసారు మెళ్ళలో. ఆ గద్ద అనింది, ఏం అప్పుడే చచ్చానే మాల వేసారు అని, కాదు నువ్వు సూర్యుని కలిసి వచ్చావు కదా అందుకని చెప్పి మాల వేసావు, ఏంది సూర్యుని కలిచేది, కలవడానికి ప్రయత్నం చేశాం కానీ పిచ్చుకు నాకన్నా ముందు పడిపోయింది, నేను ఇంకొంచెం శక్తి ఉంది కాబట్టి ఇంకొంచెం పైకి వెళ్ళాను తప్పని చెప్పి పడిపోయాను. సూర్యుడు కలవడం అంత సామాన్యం కాదు, చాలా దూరంలో ఉన్నాడు. కృష్ణుణ్ణి చేరడం అంత సులభం కాదు, చాలా దూరంలో ఉన్నాడు. ఈ జన్మలోనే చేరేసుకోవచ్చు. అబ్బో, ఒక ఆయన పిచ్చుక, ఒక ఆయన రాబందు, ఒక ఆయన గువ్వా, గోరింక, శక్తి కొద్ది ఎగరుతున్నాం పడిపోతున్నాం, శక్తి కొద్ది ఎగరుతున్నాం పడిపోతా ఉన్నాం. సో
కృష్ణుణ్ణి చేరే మార్గం అంటే అంత సులభం కాదు, అంత సులభం కాదు. ఆయన ఎంతో దూరంలో ఉన్నాడు, ఎంతో దగ్గర కూడా అవుతాడు. ఎంతో దగ్గర ఎప్పుడు అవుతాడు? ఈ చైతన్యాన్ని నువ్వు త్యజించినప్పుడు, భౌతిక చైతన్యం నుంచి నువ్వు విముక్తిని పొందినప్పుడు నీకెంతో దగ్గర అవుతాడు. భౌతిక చైతన్యం ఎంత పెరిగితే ఆయన నీకంత దూరం అవుతాడు, అంత దూరం అవుతాడు. సో మనందరం కూడా భక్తిలో ఈ మార్గంలోకి వచ్చాం, కానీ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. భక్తిలో కొన్ని రోజులు చాలా ఉత్సాహంగా ముందుకెళ్తాడు, కొన్ని రోజులు అధమంగా ఉంటాడు. వీటన్నిటికీ కారణం ఏంటి? ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏంటి అంటే, మనమేమనుకుంటామంటే భక్తి, సో భక్తి మనం ఏమనుకుంటామంటే మోక్షం పొందాలంటే హరే కృష్ణ మంత్రం జపం చేస్తే, హరే కృష్ణ మంత్రంతో పాటు చాలా జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి, చాలా జాగ్రత్త. ఎందువల్ల అంటే మనం ఉండేటువంటి ప్రదేశం ప్రవాహానికి ఎదురీత. మనమేమో పవిత్రమైన వ్యక్తులుగా తయారు కావాలని చెప్పి అనుకుంటా ఉన్నాం భక్తి చేసుకొని, కానీ ఇక్కడంతా కూడా కామంతో నిండి ఉంది. ఈ ప్రపంచం కామంతో నిండి ఉంది, దాని యొక్క ప్రభావం వల్ల మనం ఒక అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి లాగేస్తూ ఉంది చైతన్యం. ఆ వెనక్కి లాగేటువంటి చైతన్యం అంటే ఏంటి, దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేస్తాం. ఒకసారి కర్ణాటకలో ఒక మంచి గృహస్థుడు ఉంటాడు, ఆయన చాలా ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. సో అప్పుడప్పుడు సాధువుల్ని పిలవడం, వాళ్ళకేదో ప్రసాదం పెట్టడం, వాళ్ళకేదో బట్టలు ఇవ్వడం, ఇట్లాగా మర్యాదలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఒక సాధువు ఆయన ఇంటికి పిలుస్తాడు. అయితే ఆ రోజు ఆ సాధువుకు ఆతిథ్యం ఇవ్వాలా అనుకునే రోజు ఉన్నట్టుండి ఇంటామె అంటే భార్యకు అశౌచం వచ్చింది, నెలసరి అశౌచం. ఆమె ఇంక వంట వండడానికి లేదు. అరే సాధువు గారిని ఆయన నేను ఇంకోసారి వస్తానయ్యా అంటే బలవంతం పెట్టి ఈరోజు మంచి రోజు అది ఇది అని చెప్పి ఇంటికి పిలిచాం, తీరా ఇంటామెకి ఇట్లా ప్రాబ్లం వచ్చింది ఎట్లా బా చేయడం అని ఆలోచిస్తే, అప్పుడు ఆయనకి పక్కింటామెని పిలిచి ఆమెను వండమని చెప్పి చెప్దామని చెప్పి ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె ఇంట్లోకి వెళ్తే ఒక ఆశ్చర్యం, ఆమె ఇల్లు ఒక తమాషగా ఉంది. ఏంటి ఆ తమాషా అంటే, ఇంట్లో రకరకాలైన వస్తువులు ఉన్నాయి అలమార్లలో అక్కడంతా, అయితే ఒక వస్తువుకి మ్యాచ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి మొదట్లో చెప్పుల నుంచి తీసుకున్నా కానీ ఒక చెప్పు ఉంది, రెండో చెప్పు లేదు. ఐటమ్స్ కూడా రెండు జతలుగా ఉండేటివి ఒకటే ఉన్నాయి, ఒకటి ఉండట్లేదు. సో అట్లా ఉంది ఇల్లు అంతా కూడా. ఈయన అప్పుడు ఏదో తమాషగా ఉందే ఇల్లు డెకరేషన్ అని చెప్పి అనుకున్నాడు. వచ్చేసాడు. వచ్చి ఆమెని, అమ్మ మా ఇంటికి సాధు వస్తున్నాడు, కొంచెం ఈరోజు వంట మీరు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆమె వచ్చింది, వంట చేసింది. ఈ సాధువుకి వడ్డిస్తే ఈ సాధువు తింటా ఉండే కొంది ఈ సాధువులో ఎక్కడ లేనటువంటి ఒక విచిత్రమైన ఆలోచన వస్తూ ఉంది. ఏంటది అంటే, వెండి గిన్నెలో నెయ్యి పెట్టారు కలుపుకునేదానికి, ఆయనకి ఆ వెండి గిన్నె కొట్టేయాలా ఈ ఆలోచన వస్తూ ఉంది. ఆయనకేం అర్థం కాలేదు, మరి ఇదేంటిది వెండి గిన్నె కొట్టేయాలా, నేను సాధువుని ఇటువంటి పనులు చేయకూడదని చాలామందికి చెప్పేవాడిని, అటువంటిది ఈరోజు ఏంటి విచిత్రంగా నాలో ఈ ప్రేరణ వస్తూ ఉంది అని మళ్ళా దాంట్లోంచి తేరుకొని మళ్ళీ తింటా ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. లాస్ట్కి ఏమైంది అంటే, ఆయన ఆలోచన ఆయన్ని జయించేసింది. వెళ్ళేటప్పుడు వెండిగిన్నె ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిన దగ్గర నుంచి చాలా కలత చెందుతున్నాడు. అంటే నోబుల్ పీపుల్ అంటే మంచి వ్యక్తులు ఏదన్నా తప్పు చేస్తే అది తట్టుకోలేరు, చాలా బాధగా ఉంటుంది. సో ఇతనికి కూడా చాలా గిల్టీగా ఉంది. ఆ రోజంతా రాత్రి నిద్రపట్టలేదు. ఆయన మరుసటి రోజు ఏం చేశాడంటే వెళ్ళిపోయి మెల్లిగా, ఏంటి స్వామి వచ్చారంటే, అబ్బాయి ఏం లేదని చెప్పి అట ఇట తిరిగేసి ఆ నెయ్యి పాత్ర కాస్త అక్కడ పెట్టేసి వెళ్ళిపోతా ఉంటే యజమాన్ని అడిగాడు, అయ్యా నువ్వు పెట్టిన ప్రసాదం ఏదో తేడా ఉంది,
అది తిన్న తర్వాత నాకు ఈ రకమైనటువంటి మార్పు వచ్చింది అని ఓపెన్గా చెప్పేశాడు, ఓపెన్గా చెప్పేశాడు. అప్పుడు ఈ యజమాని పక్కింటి ఆమె గురించి కొంచెం ఎంక్వైరీ చేశాడు. తీరా చేస్తే ఆమె ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా రెండు జతలుంటే ఒకటి దొరికితే ఎత్తుకొని వచ్చేస్తుంటుంది అన్నమాట. ఆమె వండింది ప్రసాదం, అది తినడం వల్ల ఈయన చైతన్యము ఆ రకంగా తయారైంది. సో మనం ఏంటి అంటే జస్ట్ హరే కృష్ణ మంత్రం జపం చేయడం, దాని అదొక్కటే నేను భక్తి అనుకుంటాం. ప్రసాదం పక్కన బజ్జీల అంగడి నో ప్రాబ్లం, పోయి కరకరకన నాలుగు మిరపకాయల బజ్జీలు తినేసి వచ్చేసేది. సో ఇట్లాగా ఒక పక్కేమో మన చైతన్యాన్ని పవిత్రం చేసుకునేదానికి నామం చేస్తున్నాం, ఇంకో పక్క తిండిలో జాగ్రత్త లేని దానివల్ల, సాంగత్యంలో జాగ్రత్త లేని దానివల్ల రకరకాలవి అసత్సంగం. సో చెడు సాంగత్యం అది ఏ రకంగా అయినా అయి ఉండొచ్చు, తిండి రకంగా అయి ఉండొచ్చు, మాట రకంగా అయినా అయి ఉండొచ్చు. సో ఇట్లాగ మనం జాగ్రత్తలు తీసుకొని దానివల్ల తినే ఆహారం దగ్గర నుంచి వినేదాని దగ్గర నుంచి ప్రతిదీ చెయ్యకూడదని చేయడం వల్ల మన యొక్క చైతన్యం కలుషితం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే భక్తిలో డిఫికల్టీస్ వస్తాయి, డిఫికల్టీస్ వస్తాయి. సో తినే ప్రసాదం దగ్గర నుంచి ఎవరు వండారు వాళ్ళ యొక్క చైతన్యం ఆ వంటలో మిక్స్ అవుతుంది. అట్టని చెప్పి మీకు సందేహం కలగచ్చు, ప్రభుజీ మరి మా ఆవిడ వండింది కూడా తినేది కష్టమే అని. ఏమయ్యా, ఆమె కూడా సీరియల్ కాన్షియస్ ఉంది అన్న. సో కలియుగం మొత్తం ఇట్లే ఉంది వాతావరణం, అందుకని అట్లీస్ట్ ఆమెలో ఏ కాన్షియస్ ఉన్నా కానీ ఆ భగవంతుడికి అట్లీస్ట్ నాలుగు నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలా. ఆ భగవంతునికి నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆయన దాంట్లో ఉన్నటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఆ ప్రసాదంలో నింపి మనకిస్తాడు అన్నమాట, అది ఎగ్జెంప్షన్. సో నైవేద్యం కంపల్సరీ పెట్టినప్పుడు, ఆ నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మన మైండ్ స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే మనం కేవలం జస్ట్ ఏదో కష్టపడి అటు ఇటు ఏదో మాల తిప్పడం, మిగిలినవన్నీ కూడా పెద్ద సీరియస్నెస్ లేదు. ఆ సీరియస్నెస్ లేని దానివల్లనే మనం భక్తిలో డిఫికల్టీస్ని ఫేస్ చేస్తూ ఉన్నాం, డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం. ఏంటా డిఫికల్టీస్ అంటే చైతన్యం మనల్ని పక్కకు లాగుతుంది, పక్కకు లాగుతుంది. ఈ సాధువు ఎంతో పవిత్రంగా జీవించాడు కానీ ఆ దొంగామె వండిన ప్రసాదం తినేసరికి ఈయనకు కూడా నెయ్యి పాత్ర ఎత్తేశాడు, నెయ్యి పాత్ర ఎత్తేశాడు. సో అందువల్ల డివోటీస్ ఏంటి అంటే మనం జస్ట్ ప్రచారం చేయడమే కాదు, ఇవన్నీ పాటించడం కూడా ప్రచారము. నువ్వు ప్రసాదం, ప్రభుపాదుల వారు అందుకే చెప్పారు, మీరు ప్రసాదం తయారు చేసేటప్పుడు మందిరంలో మీరు ఎంతో ప్యూర్గా తయారు చేయాలి. ఎందువల్లంటే అది పర్ఫెక్ట్గా ఎదుటి వ్యక్తి మీద ప్రభావం చూపించి వాడి చైతన్యంలో మార్పు తీసుకుని వచ్చి అసత్ చెడు నుంచి సత్ మంచి దేనికి వాడి చైతన్యం తీసుకురావాలంటే అది ఎంతో ప్యూర్ కాన్షియస్లను తయారు చేయాలి. నేను తిరుపతి మందిరంలో ఉన్నప్పుడు అక్కడ ఈవోగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడనమాట, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను. ఒకరోజు జన్మాష్టమికి ఆయన ఇన్వైట్ చేస్తే అప్పుడు ఆయన మాటల్లో చెప్తా ఉన్నాడు, వేరే వాళ్ళతో చెప్తా ఉన్నాడు, ఈ హరే కృష్ణ వాళ్ళు మీకు తెలుసా ప్రసాదాలు వండేటప్పుడు కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని నామం చేసుకుంటూ వండుతారండి. అందుకనే ఆ ప్రసాదాలు కూడా చాలా బాగుంటాయి, అది తిన్నప్పుడు చైతన్యం కూడా మనకేదో బాగుంటుంది అని చెప్పి ఆయన ఎక్కడో మన మందిరంలో చూశాడు. ఆ ప్రసాదాలు తయారు చేసేటప్పుడు కూడా ఆ మాతాజీస్ అందరు నామం చేసుకుంటూ అది చేయడం. సో మనం ప్రచారం అనేటువంటిది కేవలం మనం నువ్వు ఆత్మవి నాలుగు నియమాలు నువ్వు పాటించాలా హరే కృష్ణ మంత్రం జపం చేయాలా అదే కాదు ప్రచారం. మన ప్రసాదంలో ప్రచారం ఉంది, విగ్రహాల అలంకరణలో ప్రచారం ఉంది, కీర్తనలో ప్రచారం ఉంది. కీర్తన కూడా ఎంతో ప్యూర్ స్టేట్లో నేను కృష్ణుని సంతృప్తిపరచడానికి కీర్తన చేస్తూ ఉన్నాను, తర్వాత ఆ భగవంతుని యొక్క ఆనందం కోసం ప్లెజర్ కోసం అట్ట కాకుండా నేను గాన కోకిల అని అందరూ అనుకోవాలా అనుకుంటే మనల్ని ఎవరు గాన కోకిల అనుకోరు,
ఎవడ్రా ఈ కాకి అనుకుంటారు. ఒకసారి ప్రభుపాదులు గారు వృందావన్ టెంపుల్లో ఒక ఆయన చాలా మధురంగా, భౌతికంగా చూస్తే చాలా మధురంగా ఆయన పాడుతూ ఉన్నారంట. ప్రభుపాదులు వారు వచ్చి ఈ కాకిని ఎవరు పాడమన్నారన్న. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇట్లా అంటున్నారు ప్రభుపాదం. అతను స్వరం అది బాగుంది కానీ కాన్షియస్ బాగలేదు, నేను మంచి సింగరు అనిపించుకోవాలన్న భావనలో పాడుతున్నాడు కానీ భగవంతునికి కైంకర్యం అనేటువంటి భావన లేదు, అందుకని కాకి అన్నాను నేను, కోకిల అనలేదు. సో ఇక్కడ ఏంటి అంటే కాన్షియస్నెస్, మన యొక్క చైతన్యాన్ని మనం ప్యూర్గా చేసుకోవడం, ప్యూర్గా చేసుకోవడం అది తినే దగ్గర నుంచి మొదలవుతుంది, తినే ఆహారం దగ్గర నుంచి నీ యొక్క కాన్షియస్నెస్ బిల్డప్ అవుతుంది అన్నమాట. సో అందుకని మనం ఏంటి అంటే కేవలం నైవేద్యం పెట్టిన ప్రసాదమే స్వీకరించడం, ఆ నైవేద్యం పెట్టేవాళ్ళు కూడా ఎంతో ప్యూర్ చైతన్యంతో. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలు మనం చేసినా కానీ సాధన ఆ ఫలం మనకు దక్కకుండా అట్లాగే కాలక్షేపం అయిపోతుంది. అట్లా కాకుండా మన యొక్క చైతన్యాన్ని చాలా ప్యూర్గా మనం అది పెంచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకమైన వాటి జోలికి పోకుండా ఉండాలి. రూపగోస్వామి కూడా ఉపదేశామృతంలో అదే చెప్తారు, ఏదైనా ప్రాపంచికమైంది మనకు డిస్టర్బెన్సే క్రియేట్ చేస్తుంది కానీ మనకు అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయదు భక్తిలో. ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట, ఆయనకి పిల్లలు లేకపోతే ఆయన కొంతమంది చెప్పారంట, నారదముని వరాలు ఇస్తూ ఉంటాడయ్యా, ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు కావాలని వరం కోరుకోండి అన్నాడు. సరేనని చెప్పి రాజు ఒకరోజు నారదముని వస్తే ఆయనకు మంచి సేవలు చేసి, స్వామి నాకు ఏదన్నా వరం ఇవ్వండి. ఏం వరం కావాలని? ఒక పిల్లోడు కావాలని. ఎటువంటి పిల్లోడు కావాలా అన్నాడండి నారదము. ఈయనేమన్నాడంటే నవ్వితే ముత్యాలు రాలారా, మాట్లాడితే ముత్యాలు రాలాలా, అటువంటి పిల్లవాడు కావాలన్నాడండి నారదముని. తదాస్తు అన్నాడు. పుట్టాడు వాడు అన్నాడంటే బలబలబల ముత్యాలు పడుతున్నాయంట. అమ్మా అన్నాడంటే ముత్యాలు రాలుతూ ఉన్నాయి. నాన్న అన్నాడంటే ముత్యాలు రాలుతూ ఉన్నాయి. రాజమహల్ అంతా ఫుల్ ముత్యాలు, ఎక్కడ చూసినా ముత్యాలే అంట, ఫుల్ ముత్యాలు ఎక్కడ చూసినా. కొన్ని రోజుల తర్వాత దొంగోడికి తెలిసిందంట రాజుగారి కొడుక్కి ముత్యాలు రాలుతాయి. సో వీటి దొంగోడు ఏం చేశాడంటే ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి పిల్లవాడిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎత్తుకొని వెళ్తే వాడు ఏడుస్తూ ఉన్నాడు, ముత్యాలు రాలుతున్నాయి. అప్పుడు వీడు దొంగోడికి విపరీతమైన ఆలోచన వచ్చింది, వీడు నవ్వితే ఏడిస్తే ఎంత ముత్యాలు రాలుతున్నాయి, వీడిని చంపేస్తే రక్తంలో కూడా ముత్యాలు కొల్లలు కొల్లలకు వచ్చేస్తాయేమో అని చెప్పి వాడిని చంపాడేశాడు. అప్పుడు ఈయన రాజు ఏడుస్తున్నాడు. అప్పుడు అందరు సాధువులు వచ్చారు. అప్పుడు సాధువులు చెప్పారు, పిచ్చి రాజు మామూలుగా పిల్లోడు కావాలని కోరుకొని ఉంటే ప్రాబ్లం ఏముండేది కాదు కదా, నువ్వు ఎక్స్ట్రా కోరుకున్నావు ముత్యాలు రాలే పిల్లోడని, ఆ ముత్యాల వల్లే పిల్లోడు కూడా లేకుండా పోయాడు. మనం కూడా భక్తి కాకుండా ఎక్స్ట్రా ఏదైనా కోరుకున్నాము అంటే ఇటువంటిది ఏదో ప్రాబ్లం అవుతుంది. సో మనం జస్ట్ నాకు భక్తే కావాలా, ఎందువల్లంటే కనకదాస్ ఇంతకుముందు చెప్పాను మీకు, ఆయన ఒక పాటలో కీర్తనలో ఏం చెప్తారంటే పుట్టదే యోనిగలెల్లా పుట్టని జన్మ లేదు. ఇప్పుడు మనమేమనుకుంటాం పక్షి గాల్లో అట్టా ఎగురుతూ ఉంటే ఏమి లైఫ్ అయ్యా పక్షిది, అబ్బా బలి ఎగురుతుందే, నీకు నడిచేటప్పుడు కాళ్ళెట్ట నొప్పేస్తాయో ఎగిరేటప్పుడు దానికి కూడా రెక్కలెట్ట నొప్పేస్తాయి కానీ నీకు తెలియదు అది. నువ్వేమనుకుంటావు అది భలే ఎగరుతుంది చాలా బాగుంది దాని లైఫ్ అనుకుంటా. హుట్టద యోనిగలల్లా తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు, ఎత్తని జన్మ లేదు, కానీ ఈ జన్మలోనే హరిభక్తి లభించింది, అది పూర్ణత్వం పొందేటట్టు అనుగ్రహించు స్వామి అన్నాను. అన్నీ అయిపోయాయి ఈ జన్మలోనే హరిభక్తి లభించింది, మరి దాన్ని పూర్ణత్వం చేసుకోవాలంటే కేవలం నామం చేయడమే కాదు, ప్రతిదీ మెటిక్యులస్గా చాలా కేర్ఫుల్గా ప్రసాదమే తినాలా. ఇంక మనకేదో అందుకనే అక్కడ ఆ కథ చెప్తూ ఆచార్యులు ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇంతకు ముందు రోజుల్లో సాధువులు మ్యాక్సిమం పండ్లే ఎందుకు తినేవాళ్ళు అంటే పండ్లు కంటామినేషన్ లేదు, వంట వండిన వాళ్ళ కంటామినేషన్ దాంట్లో ఉండేది కాదు. సో వండింది తక్కువ తినేవాళ్ళు, సహజంగా ప్రకృతి నుంచి వచ్చేది ఎక్కువ తినేవాళ్ళు.
పండ్లు, కందమూలాలు ఇటువంటివి ఎక్కువ తినాయి. దాంట్లో చైతన్యం మిక్స్ కాదు. సరే ఇప్పుడు అట్ట కుదరదలే ప్రభు, అన్నిట్లో ఉంది చైతన్యం. సరే నాయన, ఓకే స్వామికి అర్పించుకో. దాంట్లో ఉన్నటువంటి ఆ చెడు చైతన్యాన్ని తొలగించి ప్రసాదంగా మనకిస్తాడు. ఆ ప్రసాదం కరుణావతారం, మనలో పవిత్రత వస్తుంది ఆ ప్రసాదం స్వీకరిస్తే. ప్రభుపాదులు వారు చెప్తారు, ప్రతి 7 ఇయర్స్కి మన బాడీలో ఉండే ప్రతి సెల్ కూడా మారిపోద్దండి. కంటిన్యూస్గా 7 ఇయర్స్ ఓన్లీ ప్రసాదం తింటే ప్రభుపాద ఏమంటారంటే, నీ బాడీలో ఉండే ప్రతి సెల్ అది డివోటీ సెల్ అయి ఉంటుంది. సో నువ్వు పరిశీలనతో గమనిస్తే ఆ సెల్ కూడా ఏమంటుందంటే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనమేంటి అంటే, అందువల్ల చాలా చాలా కేర్ఫుల్గా మన యొక్క చైతన్యాన్ని అభివృద్ధి చెందించుకునేదానికి మన చైతన్యాన్ని మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో మ్యాక్సిమం ఎప్పుడూ కృష్ణ సంబంధంగానే మన చైతన్యం కనెక్షన్లో ఉండాలి. ఆ కృష్ణుడితో సంబంధం విడిపోయిందా మళ్ళా పతితులం అయిపోతాం. సో ఎప్పుడు నీకు వినాలా ఇన్ఫర్మేషన్, అరే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది కృష్ణుడి గురించి, భాగవతం 18,000 శ్లోకాలు ఉన్నాయి, చైతన్య చరితామృతం 1,000 శ్లోకాలు ఉన్నాయి, భగవద్గీత ప్రభుపాదుల వారి పుస్తకాలు లైఫ్ టైం. ఏమయ్యా పుస్తకాలు చదివావా అంటే, చదివాను ప్రభు. ఏం చదివావయ్యా అంటే, కృష్ణస్తు భగవాను స్వయం అని మీరు ఒక చిన్న పుస్తకం రాశారు కదా ప్రభు, అది చదివేశాను ప్రభు. దాంట్లో అన్నిటికన్నా చిన్నది ఏదైతే అది చదువుంటాం మన లైఫ్లో, తెలుసుకునేదానికి బోల్డ్ అంత ఉంది. సో బుక్స్ చదవడం, ఆ కృష్ణ యొక్క కథల్ని మననం చేసుకోవడం. సో ఏ రకంగా ఆచార్యులు ఏం చెప్తారు అంటే, విని వదిలేయడం కాదు. ఆవ ఏం చేస్తుంది, మొత్తం ఆహారం తీసుకుంటుంది, దానికి తీరిక దొరికినప్పుడు కూర్చొని నెమరు వేస్తుంది. సో మనం కూడా ఏంటి అంటే, ఆ విన్నటువంటి లీలల్ని నెమరు వేయాలా. ఈ భగవత్ లీలలు నెమరు వేయకపోతే మన లీలలు నెమరులోకి వస్తాయి. మనం చేసిన చెత్త చెదారం అది ఇది అవి మనల్ని మళ్ళా పతిత మార్గంలోకి తీసుకుని వెళ్తాయి. సో అందువల్ల కృష్ణుడి లీలలు స్మరించడం ఎప్పుడు. ఒకసారి కృష్ణుడు ఆయన యొక్క సఖుడు బృందావనంలో పోతా ఉన్నారండి. పోతా ఉంటే ఒక గోపిక, ఆమె వెన్నకుండ నిండుకు వెన్న తీసుకొని వస్తూ ఉందండి. కృష్ణుడు చూశాడు, నాలిక ఒకసారి బయటకు తన్నాడు, భలే ఉంది వెన్న. సో ఈ గోపబాలుడికి చెప్పాడు, ఏ గోపబాల నువ్వు పోయి దాంకో అన్నాడు. కృష్ణుడు ఆ ముళ్ళు గాలకు గుచ్చుకున్నట్టుగా కాలు పైకెత్తేసి ముళ్ళు నిజంగానే ఒకటి అటు అంటుకొని ఉందన్నమాట. బా ముళ్ళుగుచ్చుకుంది ముళ్ళుగుచ్చుకుంది, ఎవరన్నా నాకు కొంచెం సహాయపడండి, ముళ్ళుగుచ్చుకుంది ముళ్ళుగుచ్చుకుంది. సో ఆ గోపిక ఏం చేసింది అంటే, అరే కన్నయ్యకి ముళ్ళుగుచ్చుకుంది అని చెప్పి వెనకుండా పక్కన పెట్టేసి ఆయన పరిగెట్టుకుంటా వచ్చేసి కృష్ణుడు టక్కని కింద కూర్చునేసాడు. కూర్చునేస్తే ఆయన కృష్ణుని యొక్క కమల పాదాలు తీసుకొని ఆమె ఒళ్ళో పెట్టుకుంది, పెట్టుకుని ఆ ముళ్ళు మెల్లిగా అటు తీసింది. ఎప్పుడైతే ఆ కృష్ణుని యొక్క పాదాల స్పర్శ తగిలిందో ఆమె మహాభావంలోకి వెళ్ళిపోయిందనమాట, మహాభావన. ఈ లోపల సఖుడిని కృష్ణుడు పిలిచాడు, తన్నాడు. ఆ సఖుడు వచ్చేసాడు, ఆమె పాదం పట్టుకుని అట్లా మహాభావంలో ఉంది. ఉండేసరికి కృష్ణుడి దగ్గరికి ఆమె వెన్నకుండ తీసుకొని ఆ సఖుడు వచ్చాడు, వచ్చి వెన్నంతా తీసి కృష్ణుడికి నోట్లో పెడతా ఉన్నాడు. కృష్ణుడు భలే ఉంది ఉన్నట్టుండే ఆ వెన్న కృష్ణుడు తింటా ఉంటే ఆమెకి ఆ భావం నుంచి తేరుకునింది, తేరుకొని చూసింది అనమాట. చూసి ఇదంతా మోసం, నా వెన్న దొంగతనం చేయడానికి ఇంత పెద్ద ప్లాన్ చేశారా అని చెప్పి అంటుంది. అప్పుడు నేను మీ స్పర్శతోటి నేను మహాభావంలోకి వెళ్ళిపోయాను, అది అదనుగా తీసుకుని వెన్నంత దొంగలిచ్చేస్తారా అంటుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, నా స్పర్శతోటి నువ్వు మహాభావంలోకి వెళ్ళిపోయావు, నీ వెన్న యొక్క వాసనతోటి నేను మహాభావంలోకి వెళ్ళిపోయి తినాలనుకున్నాను, నా తప్పే ఉంది దాంట్లో అన్నాను. అయినా ఉదయం నుంచి కష్టపడి వెన్న తయారు చేసింది, నాకు పెట్టాలనే కదా, మళ్ళా దీనికి దాస్తావు అని చెప్పి కృష్ణుడు అంటాడు. సో ఈ రకంగా ఎన్నో మధురమైనటువంటి బృందావన కృష్ణుని యొక్క లీలలు ఎన్నో ఉన్నాయి, ఆ లీలల గురించి స్మరణ చేయడం. సో మనం మెటిక్యులస్గా చాలా కేర్ఫుల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత మనం, అరే భక్తిలో మనం వచ్చాము,
ఒకరోజు ఉత్సాహంగా ఉంటుంది, ఒకరోజు తగ్గిపోద్ది. వీటన్నిటికి కారణం ఏంటి అంటే మన చైతన్యాన్ని డిస్టర్బ్ చేసేటువంటివి ఏదైతే మనం అసత్సంగం అనుకుంటున్నామో దానికి మనం తెలుసో తెలియకో మన చైతన్యాన్ని అప్పగించేస్తున్నాం. దానివల్ల మన యొక్క కాన్షియస్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనం భక్తిలో ముందుకి ఒక అడుగు వేస్తున్నాం, నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నాం, ఎన్నో డిఫికల్టీస్ భక్తిలో వస్తూ ఉన్నాయి, చైతన్యం డిస్టర్బ్ అవుతూ ఉంది. సో అందుకని చెప్పి మనం చాలా కేర్ఫుల్గా భక్తిలో తినే ప్రసాదం దగ్గర నుంచి చాలా కేర్ తీసుకొని, ఆ వండేవాళ్ళు కూడా ఇంట్లో చాలా ప్యూర్ కాన్షియస్తో ఎప్పుడూ కృష్ణ 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 అటువంటి ఎన్విరాల్మెంట్ని మన ఇంట్లో అయినా టెంపుల్లో అయినా క్రియేట్ చేసుకోవాలా, ఆ రకమైన సంబంధం ఏర్పరచుకోవాలా. ఇప్పుడు అది ఒంటరిగా ఉంటే వీలు కాదు కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం వల్ల, ప్రభుపాదుల వారి అనుగ్రహం వల్ల ఒక 10 మంది కలిసి మనం ఆ రకమైనటువంటి చైతన్యాన్ని పెంపొందించుకునేదానికి ఒక అవకాశం వచ్చింది. సో మనం కలిసి చర్చించాల్సింది దేని గురించి అంటే కృష్ణుని గురించి చర్చించాలి. సో అందువల్ల మీరందరూ కూడా చైతన్య మహాప్రభు ఒకటే చెప్పారు, అసత్సంగ త్యాగో ఎహి వైష్ణవాచారాన్ని. వైష్ణవాచారం ఏంటి అంటే చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టడం అన్నమాట. సో అందువల్ల చెడు సాంగత్యం అన్నటువంటిది మీరేమనుకుంటారంటే ఎవడో తాగుబోతాడు వచ్చి మనతో మాట్లాడితేనే చెడు సాంగత్యం అనుకోవద్దు. భక్తుల రూపంలో కూడా చెడు సాంగత్యం ఉంటుంది. కొంతమంది భక్తిలో తీవ్రత లేనోళ్ళు మనతోటి 24 గంటలు ఏదో కొంత చెత్త. సో అందుకనే మనం ఏంటి అంటే మన యొక్క తలని డస్ట్బిన్ లాగా చేసుకోకూడదు. మీరు అనవసరమైనవన్నీ ఇంటే ఏమవుతుంది, డస్ట్బిన్లో ఏమేస్తారు, మంచి ఆహారం వేస్తారా? ఎటువంటి ఆహారం వేస్తారు? చెడిపోయిన ఆహారం డస్ట్బిన్లో వేస్తారు. హరే కృష్ణ ఇరు, మనం డస్ట్బిన్లో చెడిపోయింది వేస్తారు. సో ఎనీథింగ్ భగవత్ సంబంధం కానటువంటిది ఏదైనా కానీ చెత్త. దానికి నువ్వు చెవి ఇచ్చావంటే వినడానికి నీ బుర్రలోకి చెత్త ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయితే డస్ట్బిన్ దగ్గరికి వెళ్తే మీకు గబ్బు కొడుతుంది. సో మీ దగ్గరికి వస్తే ఎవడైనా కానీ మీరు కూడా గబ్బు కొట్టే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందువల్ల మీరు భగవంతుడు హరే కృష్ణ బుర్రలో అదే ఉండాలా, భగవత్ లీలలు ఉండాలా, భగవత్ తత్వం ఉండాలా, తినేది భగవత్ ప్రసాదం తినాలా. సో ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అప్పుడు భక్తిలో మనం ఆటంకాలు లేకుండా స్మూత్గా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటాం. సో ఇక్కడ ప్రకృతి గురించి చాలా చక్కగా వర్ణించారు, అక్కడి నుంచి టాపిక్ మొదలైంది. మనం ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు ఆ ప్రకృతి సత్వగుణం, మనలో కూడా సాత్విక గుణాలు ఉంటాయి. ఈ బిల్డింగులు, ఈ అంతస్తులు, ఈ రోడ్లు అంత ఇవన్నీ నగరాలు, ఇవన్నీ రజో తమో గుణం. సో అందువల్ల ఈ నగరాల్లో మనం జీవించడం వల్ల చైతన్యం అంతా కూడా రజోతమో గుణం. సో అందువల్ల మనం ఏంటి అంటే అట్లీస్ట్ మనం చాలా అదృష్టవంతులం ఇక్కడ. ఎందువల్ల అంటే ఈ రాజమండ్రి పెద్ద నగరం అయినప్పటికీ కూడా రైల్వే ట్రాకు మనల్ని నగరం నుంచి సపరేట్ చేసేసింది. ఇటుపక్క మంచి రాధాగోపీనాథ మందిరం, చుట్టూ ఉద్యానవనం, పుణ్య గోదావరి, అఖండ గోదావరి, మనం నగరంలో ఉన్నట్టు లేదు. ఇటు ఇటు ట్రాక్ నుంచి ఇటు చూస్తే ఇదంతా ఇది బృందావనం, ఇది బృందావనం. సో అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను ఉదయం కూడా మంగళవారం తర్వాత జస్ట్ అటా వెళ్ళాను, ఎంత ఆహ్లాదంగా ఉంది, జస్ట్ బృందావనం, గోదావరి యమునలాగా. తర్వాత ఈ చెట్లు, అదేదో ఆ పూలేందో ప్రతి ఎండాకాలంకి పూస్తాయి, అది ఎల్లోగా, అది చాలా చూడడానికి ఆకర్షణీయంగా, ఎంతో చుట్టూ వాతావరణం అద్భుతంగా ఉందన్న. సో పక్కనే మాయ ఉంది. సో ఎప్పుడు భగవంతుడు రెండు పెట్టుంటాడు, ఏ కావాలా ఏం కావాలి. సో అందుకని మనం చాలా కేర్ఫుల్గా ప్రతిదీ జాగ్రత్త తీసుకున్నప్పుడే. డివోటీస్ ఏంటి అంటే ప్రయాణం కదా, లేకపోతే అది కదా ఇది కదా అని ఒక్కోసారి మిస్టేక్స్ చేస్తాం, ఏదో బయట తినేసేది అది ఇది. అందుకని ఈ మధ్య మనం యాత్ర తీసుకెళ్ళిన మన డివోటీస్నే వంటకి అన్నిటికీ తీసుకెళ్తాం. సో సేఫ్, బయట ఆ వ్యక్తులు చేసే ఆహారం వాళ్ళ చైతన్యం అంతా దాంట్లో మిక్స్ అయ్యి ఉంటుంది, అది తింటే మన చైతన్యం చెడిపోతుంది. సో ఇందాక చూడండి, అంత పెద్ద సన్యాసి సాధువు
ఆయన దొంగమే పెట్టిన ప్రసాదం అది తినేసరికి ఈయన ఈయనలో చైతన్యం ఇమీడియట్గా వచ్చేసింది. ఆయన నెయ్యి గిన్నె ఎత్తుకొని వెళ్ళిపోయాడు పాపం. సో అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సి, నిన్ను నువ్వు రక్షించుకోవాలా అంటే భగవంతుడు నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు ఏదో ఒక రకంగా ఈ నియమాలు తప్పించుకునేదానికి నేను మార్గం వెతుక్కోవాలా అంటే దానికి కూడా భగవంతుడు నీకు హెల్ప్ చేస్తాడు, దానికి కూడా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఎగ్జెంప్షన్స్, ప్రసాదం కాకుండా ఏదైనా బోగా తినేయాలా అనే దానికి నువ్వు మార్గం వెతుక్కుంటే చాలా అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక కారణం పెట్టుకొని నువ్వు తినేయచ్చు. కానీ తింటే ఏమవుతుంది, ఇంత విలువైన భక్తిని నువ్వు కోల్పోతావు. కోరికని భగవంతుడు గౌరవిస్తాడు. ఆయన డిక్టేటర్ కాదు బలవంత భాగస్వామ్యంలాగా తుపాక్ సుదర్శన చక్రం పెట్టేసి ఏ భక్తిజీ లేదు. జీవుడికి స్వతంత్రత ఇచ్చాడు ఆయన. నీ కోరిక ఏదైనా నీ కర్మను బట్టి ఓకే అయ్యేటట్టు చేస్తాడు. ఎందువల్లంటే ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి అందుకే వచ్చాం, నేను స్వతంత్రంగా ఉండాలా, మీ ప్రమేయం నా మీద ఉండకూడదు. సో భగవంతుడు మనల్ని ఇక్కడ పంపించాడు. సో ఏ కోరికైనా పిలు. ఒకసారి ఆయన కవిచంద్ర మహారాజ్ అనే ఆయన ఒక తమాషాయన కథ చెప్తారు, ఇంతకుముందు కూడా చెప్పారు. ద్వారకలో ఒక దొంగ ఉన్నాడంట. వాడు భక్తులు వస్తే వాళ్ళ దగ్గర పిట్ ప్యాకెట్ కొట్టేసేవాడు అంట. సో వాడు ఒకరోజు ఆ పిట్ ప్యాకెట్ కొట్టంగా ఏదో చెప్తారు కదా, మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వాడి జీవితం, మూడు పాకెట్లు ఆరు బ్యాగుల్లాగా జీవితం అట్లా గడుస్తూ ఉందన్నమాట. బాగా డబ్బు వచ్చింది. సో డబ్బు వస్తే నెక్స్ట్ ఏంటి, ఎంజాయ్మెంట్ అనుభవించాల. సో ఆయనకి కోరిక కలిగింది, సో నాకు ఒక భార్య ఉంటే బాగుంటుంది. మరి ఎటువంటి భార్య? రెండు చేతులు సంపాదన ఉంటే బాగుంటుంది. ఆమె కూడా అయితే దొంగ అయితే నేను దొంగ ఆమె దొంగ ఇద్దరం బాగుంటుంది అని చెప్పి కోరుకున్నాడంట ద్వారకాధీశుడి దగ్గర పోయి. సో వాడు అనుకున్నట్టుగానే ఆడికి దొంగ భార్య దొరికింది. ఇంకేం చేస్తాం, భార్య దొంగే ఈడు దొంగే బ్రహ్మాండంగా. నేను ఒకసారి పూరి రథయాత్రకు వెళ్తే నాతో ఎవరు వచ్చారో తెలీదు, మేము రథం ఆ క్రౌడ్లో అట్ట నిలబడుకొని ఉన్నాం. ఒక ఆడ మనిషి ముందు మాతాజీ ఎవరో భక్తి తా పారవశంలా ఉంటే వెనకాల నుంచి చెయ్యినిట పట్టుకుని కురికేస్తూ ఉందన్నమాట దాన్ని తెంపేయడానికి. ఓయో చెయ్యిని కురికేసి రాక్షసీమే, ఆ పళ్ళు ఏం పండ్లు. సో ఆమె భగవంతుడు జగన్నాథుడు ఆమెకి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, ఉన్నట్టు టక్కని చీర కప్పేసుకునింది అనమాట, ఈమెకి ఛాన్స్ పోయింది. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో ఈ ఈ దొంగోడికి దొంగ భార్య దొరికింది. వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా లైఫ్ బాగుంది. ఆయన కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కోరిక కలిగింది, మాకు కుమారుడు పుట్టాలా, వాడు కూడా దొంగే అయి ఉండాలా అని చెప్పి. తర్వాత అట్లా కోరిక కలిగితే కొన్ని రోజులకి ఆడి కొడుకు పుట్టారు. వాళ్ళకి పుడితే వాడు పుట్టేటప్పుడే చెయ్యిటి ముడుచుకొని పుట్టాడు అనమాట. వీళ్ళకి టెన్షన్, ఎన్ని రోజులైనా కానీ చెయ్యి తెరవట్లేదు అంటాడు. ఆయన వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మా వాడు చెయ్యి ఇట్టు ఉంది అని, ఏమైనా చెయ్యి పిల్లవాళ్ళు అట్ట ముడుచుకుంటారులే, ఏం చెయ్యి చెయ్యి అని చాలా టెన్షన్ పడుతున్నావు, బాగానే వస్తుందిలే, ఏం చెయ్యి అంటే టెన్షన్, అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటే మాకు చేత్తోనే పనండి అన్నాడండి వీడు. మా మా వర్క్ అంతా చేత్తోనే, చాలా ఇంపార్టెంట్, చెయ్యి బాగుండాలా, వీడు తెరవట్లేదు అని. ఏ తెరుస్తాడేవా అది, ఎక్కడ పోయినా ఎవరు సొల్యూషన్ చెప్పట్లేదు. లాస్ట్కి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడంట. వీడి కంగారు అదంతా చూసి ఆ సైకాలజిస్ట్ అడిగాడంట, అసలు మీ వ్యాపారం ఉద్యోగం ఏంటి బాబు అన్నాడంట. వీడు నిజాయితీగా, సార్ ఎవరితో చెప్పద్దు ఇది మేము అన్నాడంట. ఓహో ఇదే కథ, నువ్వేం వరీ కావద్దు, మీ పిల్లోడికి ఒక మంచి నెక్లెస్ చూపించు అప్పుడు చేయి తెరుస్తాడు అన్నాడంట. అప్పుడు వీడి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి పిల్లోడికి ఒక మంచి నెక్లెస్ అట కళ్ళ ముందు పెట్టాడంట. వాడు అప్పుడు చెయ్యి టక్కని తెరిచేసి ఆ నెక్లెస్ పట్టుకున్నాడంట. వాడు చెయ్యి తెరిచేటప్పుడు చేతిలో నుంచి ఒక రింగ్ పడిపోయిందంట. వాడు డెలివరీ అప్పుడు నర్సు ఉంగరం కొట్టేశాడంట వాడు. వాడు పుట్టేటప్పుడే నర్సు ఉంగరం కొట్టేశాడంట, అది గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు పెద్ద నెక్లెస్ దొరికేసరికి దాన్ని వదిలేసి ఆమె నెక్లెస్ పట్టుకున్నాడు. సో డిజైర్ ఏదైనా భగవంతుడు పూర్తి చేస్తాడు. మీరు ఇటువంటి ఉంగరం నెక్లెస్ పట్టుకోవాలనుకుంటారా, జీవితం అంతా మాల పట్టుకోవాలనుకుంటారా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
రామ రామ హరే హరే. సో అందువల్ల భక్తిలో మనం ఫేస్ చేసే ఆటంకాలకన్నిటికీ కారణం ఏంటి అంటే, ఆచార్యులు మన చైతన్యాన్ని పవిత్రంగా ఉంచుకునేదానికి వాళ్ళు జాగ్రత్తలు చెప్పారు. ప్రసాదం తినమని, తర్వాత మంచి వ్యక్తి భక్తులతోనే సాంగత్యం చేయమని. మనం ఇవన్నీ నెగ్లిజెన్స్ వల్ల మనం నిర్లక్ష్యం చేసి ఏదైతే చేయకూడదని చెప్పారో అది మనం చేయడం వల్ల అపాయంలో చిక్కుకుంటాం అన్నమాట. సో అందువల్ల మీరందరూ కూడా చాలా కేర్ఫుల్గా, భగవంతుడు ఎవరికి ఇవ్వనటువంటి అవకాశం మనకిచ్చాడు, ఇంట్లో మీరుంటే శుభ్రంగా నామం చేసుకుంటూ ప్రసాదం చేసుకొని స్వామికి ప్రేమగా నైవేద్యం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని తినండి. సో బయట ఎవరంటే వాళ్ళు చేసింది తినకూడదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు భక్తి స్థిరంగా ఉంటుంది అన్నమాట. సో నైవేద్యం కంపల్సరీ డివోటీస్. తర్వాత బయటవి ప్రాపంచికంగా రుచిగా ఉంటాయి, కానీ మనవల్ని. సో బయట ఆహారం తినకూడదు. సో ఆ హోటల్స్ లోటివి అక్కడివి ఇక్కడివి ప్రభుపాద్ చాలా క్లియర్గా చెప్తున్నారు, వండేవాడి చైతన్యం ఆ యొక్క వంటలో ఉంటుందన్నమాట. సో మనం కూడా మన కాన్షియస్నెస్ డిస్టర్బ్ అవుతుంది. సో అందువల్ల మనం ఏవంటే అవి తినకూడదు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా మనం ఉండాలన్నమాట. క్వశ్చన్ ఏంటి అంటే, మనం మామూలుగా ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఆ ఆఫీస్లో మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా భక్తికి విరుద్ధంగా ఉంటాయి, అటువంటి అప్పుడు మనల్ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ప్రభుపాదుల వారు కూడా ఏం చెప్తారు అంటే, మొదట్లో మనం భక్తిలోకి వచ్చినప్పుడు మనల్ని ఎగతాళి చేస్తారు, ఒరే వీడు అరే రామ అరే కృష్ణ అయిపోయాడు రో అంట, అరే వాడు ఎగతాళి చేసేస్తున్నాడు అని మనం ఫీల్ అయిపోయి, అబ్బే మీరు అట్ట అనుకున్నారా, నేనేం అరే రామ అరే కృష్ణ అవ్వలేదు, నేను మీలో ఒకడిని అని చెప్పి వాడితో పోయి కలిసిపోయాం అనుకోండి, ఫినిష్ అయిపోయింది. సో వాడు ఎగతాళి చేసినా కానీ మనం దాన్ని కలత చెందకుండా, అరే దీని విలువ వాడికి తెలియదు కాబట్టి అట్ట అంటున్నాడు అని మనం రిజర్వ్డ్గా మనం అట్టే ఉంటే అప్పుడేమవుతుంది, కొన్ని రోజులు వాడికి మనం తత్వం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వాడేం చేస్తాడు, మనల్ని అవాయిడ్ చేస్తాడు, ఓయమ్మో ఆయన దగ్గరికి వెళ్తే తల తినేస్తాడు ఆయన, ఓకే నన్ను ఆయన అవాయిడ్ చేస్తున్నాడు కదా అని చెప్పి, ఓయమ్మో నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అందుకని చెప్పి నేను ఆయనలాగా మారిపోవాలా, ఆ స్టేజ్లో కూడా ఉండకూడదు. అవాయిడ్ చేస్తే చేశారు, నేను ఇంత విలువైన దొరికింది నేను మారును అని గట్టిగా ఉన్నాం అనుకోండి. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే, గౌరవించడం మొదలు పెడతాడు, ఇతనేదో 2 రోజులు ముచ్చటనుకున్నాను, లేదురా చాలా సీరియస్గా ఉన్నాడు. చాలామంది ఆఫీసుల్లో డివోటీ సీరియస్గా ఉండడం వల్ల, ప్రసాదమే తీసుకోవడం వల్ల, కృష్ణు గురించే మాట్లాడడం వల్ల వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మారినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో అందుకని మనము ఆ ప్రదేశంలో మార్పు తీసుకురావాలి, కానీ మనం వాళ్ళ యొక్క ప్రభావం వల్ల మనం బాధితులు కాకూడదు. ఓకే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పని వరకే, ఈ ఫైలెట్ ఇవ్వండి, ఇదే చేయండి, ఇదే చేయండి అయిపోయింది అని వాళ్ళ పని, వాళ్ళు ఏదైనా వాళ్ళు మాట్లాడడానికి వస్తే టక్ కట్ చేసేయడం, మనం వాళ్ళకి మనం చెప్పాలనుకున్నది ఇవ్వడం. సో అట్లా చేయడం, అసలు ఇదే అడ్వాంటేజ్. చైతన్య మహాప్రభు అందరూ సన్యాసులు కావద్దు, మీరు ఉండే ప్రదేశంలో మీరు భక్తి చేయండి అనేదానికి కారణం ఏంటి అంటే, మీరు భక్తిలోకి వస్తే భక్తులు అన్నీ వదిలేసి ఇక్కడికి వస్తే, ఇక్కడ ఆల్రెడీ భక్తులే, వీళ్ళని మార్చేదేం లేదు. అదే మీరు అక్కడుంటే, మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళని మార్చేదానికి ఒక అవకాశం ఉంది కదా, ఒక అవకాశం ఉంది కదా, దాన్ని మనం ఊపిని వినియోగించుకోవచ్చు. అందుకని లాస్ట్ టైము నేను ఒక ఎగ్జాంపుల్ ఈ గురునానక్ది కోట్ చేశాను. గురునానక్ ఒక గ్రామంలోకి వెళ్తే అందరు మంచోళ్ళు అంట, గురునానక్ ఏమన్నారు, ఈ గ్రామం సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వదించు. ఇంకో గ్రామంలోకి వెళ్తే అందరూ దుర్మార్గులు అంట, గురునానక్ ఏం ఆశీర్వాదం ఇచ్చాడంటే, ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందాలా అని ఆశీర్వాదం ఇచ్చాడు. శిష్యులకేం అర్థం కాలేదు, మంచోళ్ళు ఉండే గ్రామం ఏమో నాశనం అయిపోవాలన్నారు, దుర్మార్గులు ఉండే గ్రామం ఏమో అభివృద్ధి చెందాలన్నారు, ఇదేంటి గురువుగారు ఆశీర్వాదం అన్నారు. అప్పుడు గురునానక్ చెప్పారు, అరే నాయన మంచోళ్ళు ఉండే గ్రామం నాశనం అయిపోతే ఈ మంచోళ్ళందరూ తలా ఒక గ్రామానికి వెళ్తారు జీవనోపాధికి, వాళ్ళు వెళ్ళిన గ్రామాల్ని మంచిగా మార్చేస్తారు, అందుకని ఇది చెడిపోవాలని బ్లెస్సింగ్ ఇచ్చాను. చెడ్డోళ్ళు ఉండే గ్రామం బాగా అభివృద్ధి చెందాలన్నాను, ఎందుకంటే అది కానీ అభివృద్ధి చెందకపోతే ఈ చెడ్డోళ్ళు కూడా వేరే గ్రామాలకు వెళ్తారు,
వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. అది జరగకూడదని చెప్పి చెడ్డోళ్ళు ఉండే గ్రామం బాగా అభివృద్ధి చెందాలని ఆశీర్వాదం చేశాం. వాళ్ళ నీడ కూడా ఎక్కడ పడకూడదు. సో ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల మనం అందరం మంచివాళ్ళు కావడానికి ట్రై చేస్తున్నాం. సో మనం ఎక్కడికి ఉద్యోగానికి వెళ్తే, ఎక్కడికి వ్యాపారానికి వెళ్తే అక్కడ ట్రై చేయాలా ఆ ప్రదేశాలని మార్చడానికి. అంతేగాని మనం మారిపోకూడదు, మనం మారిపోకూడదు. ఓకే, హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి, రాధాగోపినాథ్కి, జగన్నాథ్ బలదేవ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్కి, గౌర్నితాయికి, నితాయి గౌర్ ప్రేమనందే, హరే రేపు.